కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకొని జీవన విధానం మెరుగుపరచుకోవాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో లబ్ధిదారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మొదటి వారంలో ప్రధానమంత్రి స్వనిధి సమృద్ధి యోజన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అందరూ కూడా వారి వారి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కన్సర్న్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సేవలన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి క్యాంపులకి మనం మొబైలైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ అప్లికేషన్స్ అన్ని స్వీకరించి వాటిని మనం ఏ రోజు కా రోజు ఆన్లైన్లో ప్రాసెస్ చేసి ఆ యొక్క సేవలన్నింటినీ వాళ్ళకి ఉదాహరణకి జీవన జ్యోతి బీమా యోజన కావచ్చు, సురక్ష బీమా యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, మాతృ వందన యోజన, సురక్ష యోజన లాంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళకి అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగింది. ఈ రోజు నుంచి ఈ ఫిబ్రవరిలో 6వ తేదీ వరకు జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా ఎవ్రీ మంత్లో ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని చేసి ఈ నగరంలో ఉన్నటువంటి 2400 మందిని అందరినీ కూడా కవర్ చేసి ఆ ఫ్యామిలీకి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందుకు వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్